హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ గురు. ఈరోజు మనం ర్యాన్సమ్ వేర్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ అటాక్గా చెప్పుకోవచ్చు. సైబర్ దాడి విషయంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్రమాదకరంగా కనిపిస్తుంది ఈ సైబర్ అటాక్. ఇది అత్యధికంగా భారతదేశంలోనే ఎక్కువ ఉండొచ్చు అనుకున్నారు, కానీ ఇది భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ప్రపంచ దేశాల పెద్ద దేశాలైన రష్యా, బ్రిటన్, ఇలా చాలా దేశాలలో 100కు పైగా దేశాలలో దీని ప్రభావం చాలా వరకు ఉంది. మన దేశంలో చాలా పాత పీసీలు, నెట్వర్క్లు ఉపయోగించడం వల్ల హ్యాకర్లు ఇక్కడ వ్యవస్థపై సులభంగా దాడి చేయగలరని అంటున్నారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఏటీఎంలలో ఏ ఒక్క ఏటీఎం కూడా పనిచేయట్లేదు, అన్నీ క్యాష్లెస్ బోర్డులు పెట్టారు. ఏటీఎంలపై ఎప్పుడైనా దాడి జరగవచ్చని ఈ ఏటీఎంస్ని ముందుగానే క్లోజ్ చేశారు. ఈ ఏటీఎంలన్నీ విండోస్ ఎక్స్పీ సిస్టంతోనే పనిచేస్తున్నాయి, కాబట్టి వీటి మీద దాడి జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని ఆర్బీఐ ప్రకటించింది. అందువలన వీటిని క్లోజ్ చేసి ఉంచారు. ఈ వానాక్రైమ్ సైబర్ అటాక్ అనేది ఫ్రైడే రోజు జరిగింది. ఇప్పటి వరకు ఒక 300,000 కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని తెలుస్తుంది. సైబర్ బాంబ్, ర్యాన్సమ్ వేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంటర్నెట్ యూజర్లను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఈ వానాక్రైమ్ వైరస్ అనేది ఒక సిస్టమ్కి అటాక్ అయిందంటే ఆ సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నిటినీ ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. ఎన్క్రిప్ట్ అంటే సిస్టమ్ కోడ్ అని అర్థం. ఇది ఫస్ట్ మన కంప్యూటర్లకు అటాక్ అయిన తర్వాత ఫస్ట్ హార్డ్ డిస్క్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ల్యాన్ కేబుల్స్ ద్వారా ఇంకా పెద్దగా అవుతుంది అది. ఈ వైరస్ అనేది అసలు ముఖ్యంగా దేని ద్వారా వస్తుందంటే ఫిషింగ్ మెయిల్స్ ద్వారా వస్తుంది. ఫిషింగ్ మెయిల్స్ అంటే ఏదన్నా ఒక లింక్ని మన మెయిల్స్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ లింక్స్ని మనం క్లిక్ చేసినా కానీ, ఏదన్నా ఒక డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఆ వైరస్ అనేది మన సిస్టానికి వస్తుంది. ఈ అటాక్ చేసింది ఎవరంటే షాడో బ్రోకర్స్ అనే ఒక హ్యాకర్ టీమ్ చేసింది ఇదంతా. వీళ్ళు హ్యాక్ చేయడానికి ఒక టూల్స్ ఉపయోగించారు, అవి ఎన్ఎస్ఏ వాళ్ళు డెవలప్ చేసింది. ఆ రెండు టూల్స్ ఏమంటే ఇంటర్నల్ బ్లూ అండ్ డబుల్ పల్సర్ బ్యాక్ డోర్. ఈ రెండింటిని ఉపయోగించి వాళ్ళు హ్యాకింగ్ దిగడం జరిగింది. ఈ రెండింటిని కూడా ఎన్ఎస్ఏ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అది లీక్ అయ్యి వీళ్ళు వాటిని తీసుకొని వాటి ద్వారా ఈ సైబర్ అటాక్కి దిగడం జరిగింది. ఈ వైరస్ అనేది మనకి కంప్యూటర్లో అటాక్ అయిన తర్వాత మనకి సంబంధించిన ఫైల్స్ కానీ ఏవి ఓపెన్ అవ్వవు, కంప్యూటర్ కూడా ఆపరేట్ అవ్వదు, మొత్తం లాక్స్ పడిపోతాయి. డిస్ప్లే ఏమైనా ఒక ఎర్రర్ మెసేజ్ లాగా కనిపిస్తుంది, ఒక లాక్ మెసేజ్ వాళ్ళకి. దాంట్లో క్లాక్ కూడా ఉంటుంది, ఒక క్లాక్. ఈ లాక్ని తీసేయాలంటే వాళ్ళు $300 దాకా అడుగుతున్నారు. ఆ $300 కూడా బిట్కాయిన్ రూపంలో వాళ్ళు అడుగుతున్నారు. బిట్కాయిన్ రూపంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా తీసుకున్నారు అనే డీటెయిల్స్ వాళ్ళకి కనిపెట్టడం సాధ్యం కాదు, అందుకే వాళ్ళు అలా అడుగుతున్నారు. బిట్కాయిన్ అంటే ఇప్పుడు మనకి కరెన్సీ ఎలానో అది డిజిటల్ కరెన్సీ అని చెప్పొచ్చు. ఆ డిజిటల్ కరెన్సీని మనం టచ్ చేయలేం, ఏం చేయలేం. అది ఓన్లీ డిజిటల్ పరంగా మాత్రమే యూజ్ అవుతుంది తప్ప మనం వాటిని బయటికి తీయేది కాదు. అలా వాళ్ళకి పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఈ వైరస్ని మన కంప్యూటర్కి రాకుండా ఉండాలి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ప్యాచ్ని రిలీజ్ చేశారు. దాన్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా మనకి ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చు. మనం అన్ని దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ హ్యాకింగ్ ఎఫెక్ట్. ఎక్కువగా అయితే బ్రిటన్లో ఉంది. బ్రిటన్లో హాస్పిటల్స్కి సంబంధించిన డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయింది. ఒకవేళ ఈ వైరస్ మనకి వస్తుంది అని మనం భావిస్తే ఎమ్మటే ఆ సిస్టమ్ని షట్ డౌన్ చేసేయడం కానీ అసలు వాడొద్దు ఆ సిస్టమ్ని కూడా. ఈ వైరస్ అనేది మనకి అటాక్ కాకముందే మన డేటాని ఒక పెన్ డ్రైవ్లో కానీ ఒక హార్డ్ డిస్క్లో కానీ మనం బ్యాకప్ చేసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేసుకుంటూ ఉండాలి మన సిస్టాన్ని. ఏదైనా పెన్ డ్రైవ్ని మన సిస్టానికి కానీ ల్యాప్కి కానీ అటాచ్ చేసే ముందు దాన్ని
స్కాన్ చేయాలి ఫస్ట్. స్కాన్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని వాడండి. లేకపోతే ఒకవేళ ఆ పెన్ డ్రైవ్లో కూడా ఈ వైరస్ ఉండుంటే మన సిస్టానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విషయంలో. మనకున్న ల్యాన్ల విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మన ల్యాన్లో ఉన్న ఒక్క సిస్టానికి ఈ వైరస్ వచ్చిందంటే మిగతా సిస్టాలన్నిటికీ వచ్చేస్తుంది, చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని ల్యాన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నెట్లో కూడా అన్నోన్ లింక్స్ వేరే సైట్లకు వెళ్ళి డౌన్లోడ్ చేయటం కానీ ఇలాంటివి ఏవి చేయొద్దు. ఇప్పుడు ఏదైనా ఒకవేళ ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ ప్లే స్టోర్స్కి వాటిలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తప్ప డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవద్దు. బ్రిటన్ అనే కాదు, ఇంకా చాలా దేశాల్లో దీని ఎఫెక్ట్ చాలా ఉంది. భారతదేశంతో పోలిస్తే వాటి ఎఫెక్ట్ చాలా ఉంది. ఈ డాక్టర్స్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ కానీ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా లాక్ అయిపోయాయి ఈ వైరస్ వల్ల. ఆంధ్రప్రదేశ్లో కూడా వీటి ఈ డానవాళ్ళు కనిపించాయి. పోలీస్ శాఖకు సంబంధించిన 25% కంప్యూటర్స్ని హ్యాక్ చేశారని వార్త వస్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంది. ఎక్కువగా అప్డేట్ చేసుకోండి మీ సిస్టాన్ని. ఫస్ట్ చేయాల్సింది అది. మీ డేటా, ఇంపార్టెంట్ డేటా ఏదైనా ఉంటే బ్యాకప్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదైనా పెన్ డ్రైవ్ కానీ ఏదైనా యూజ్ చేసేటప్పుడు దాన్ని స్కాన్ చేయండి. అంతేకాకుండా మన సిస్టంలో ఉండే ఒక యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేసుకోండి, మంచి యాంటీవైరస్ని. ఆ యాంటీవైరస్తో ఎప్పుడు స్కాన్ చేయ రోజు స్కాన్ చేస్తూ ఉండండి. ఇలా స్కాన్ చేస్తే ఈ వైరస్ నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ టు జెడ్ గురు. దిస్ ఈజ్ మనోజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.